సెక్యూరిటీ లేకుండా మండవేట నియోజకవర్గంలో తిరుగులేని ఎమ్మెల్యే కేవలం ఓర్వలేని తనంతోనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండపేట వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మండలంలో చెల్లూరు వెదురుపాక గ్రామాల్లో గల జగనన్న లేఅవుట్లను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో గల జగనన్న కాలనీలకు గ్రావెల్ ఫిల్లింగ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. రహదారులకు మార్కింగ్ వేసిన తర్వాత రోడ్లు నిర్మాణం చేపడుతున్నామన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇల్లు పట్టాలు అందజేసి ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి 32 లక్షల ఇండ్ల పట్టాలు మంజూరు చేశారని వివరించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు పోలీస్ సెక్యూరిటీ లేకుండా మండపేట నియోజకవర్గంలో తిరుగులేని ఎమ్మెల్యే కేవలం ఓర్వలేని తనంతోనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ తోట దుయ్యబట్టారు. వాళ్ళ యొక్క పొలాలు పండించినటువంటి పంటలు కానీ తెచ్చుకునేటువంటి దానికి రైతులకు ఇబ్బంది లేనటువంటి విధంగా కుంత రోడ్లన్నీ కూడా డెవలప్ చేయాలనేటువంటిది ఒక ఆలోచన చేస్తున్నాం. తొందరలోనే దీన్ని పూర్తి చేస్తామనేటువంటిది మీకు మనం చేస్తూ తప్పుడు మాటలో తప్పుడు ప్రచారంలో మీరు నమ్మవలసినటువంటి అవసరం లేదు. వాస్తవంగా మనం ఈవేళ ప్రజలకు ఇచ్చేటువంటి ఇళ్ల స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో ఉన్నాం. ఆ లబ్ధిదారులు నాతో పాటు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే వాస్తవాలు ఏంటనేటువంటిది అడిగి తెలుసుకోండి. ఒక సెంటు భూమి లేనటువంటి మీరు మాట్లాడేటువంటి అసలు నాకు అర్థం కావట్లేదు. సెంటు భూమి ఎప్పుడైనా ఇళ్ల స్థలం కింద ఇచ్చారా పేద ప్రజలకి? మీరు ఈవేళ ఈ అభివృద్ధి చూసి ప్రజలకు జరుగుతున్నటువంటి సంక్షేమం చూసి కడుపు మంటతోటి మీరు కడుపు బాధతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ మీ మనుగుడు సాగదనేటువంటి ఉద్దేశంలో మాట్లాడలేదు. 10 మంది మీ వెనకాల వచ్చేటువంటి పరిస్థితి లేక లీలాకృష్ణ గారు ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితికి దిగజారిపోయారంటే ఇంక రాజకీయంగా మీరు ఆ లీలాకృష్ణ ఎన్ని తిట్టాలో అన్ని తిట్టాడు మిమ్మల్ని. ఆ లీలాకృష్ణ మీద ఎన్ని కేసులు పెట్టించారో అన్ని కేసులు పెట్టించారు మీరు. మీరు ఈవేళ మళ్ళీని సరే కలవండి, మాకేమో అభ్యంతరం లేదు, కలుస్తారనేటువంటిది అంటూ మాకు అనుమానం ఏం లేదు. కానీ ప్రజలు మాత్రం మంచి చేసేటువంటి నాయకుల్ని అటు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మమ్మల్ని కానీ ప్రజల యొక్క ఆశీస్సులు ఉంటాయి, ప్రజల యొక్క మద్దతు ఉంటుంది అనేటువంటిది మీరు గమనించాలి. మీరు ఏదో తప్పుడు ప్రచారంలో తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రాన తిరుమూర్తులు గారు జగనన్న ఇచ్చిన సహాయం వల్ల తిరుమూర్తులు గారు ఉండి మాకు అన్ని అందిస్తున్న తప్ప జోగేశ్వరరావు గారిది మాకు తెలియదండి. ఈయన మాకు తిన్నది కూడా జగనన్న మాకు సహాయం చేస్తాం. మా బిడ్డల ద్వారాగా పింఛని ముసలి వాళ్ళకి ఏమీ పింఛని ఇవ్వడం పెంచడం వాళ్ళందరూ వాళ్ళకి మళ్ళీ కాల్ లేని వాళ్ళు వాళ్ళందరూ ఉంటే వాళ్ళకి సహాయం చేయడం లేని వాళ్ళకి ఏం ఫుడ్ సహాయం చేయడం అవన్నీ చేస్తున్నారు తప్ప ఇవన్నీ చేస్తున్న వలన ఈ జగనన్న ఎలా చేస్తున్నాయని చూడలేక జోగేశ్వరరావు గారు తిన్న అన్నం కంచం మీద ఉమ్మ వేసినట్లుగా మట్టి వేసినట్లుగా కొడుతున్నారండి.